తీసుకొని దానిని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోకుండా ఇలా కొంచెం నిదానంగా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజీ ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.